Finally. Happy 4 months. Happy 4 months, Amma. Amma. Manji paku na. Manji paku na. Ayo sleep na. Pola na. Amma chuste amma itu na ma. Aku lagi na. Panya. అమ్మో బిగ్ అయిపోతున్నారు అమ్మా, బిగ్ అయిపోతున్నారు. ఐ లవ్ యూ తల్లి, ఐ లవ్ యూ. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత పైకి తీసుకొని వచ్చానమాట. సో కొద్దిసేపు ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా అని చెప్పి. అండ్ ఇంకా మా మమ్మీ పైన వాకింగ్ చేస్తున్నారు. సో ఇంకా నిద్రని ఎత్తుకొని అక్కడ ఉన్న చెట్లను అన్నీ చూపిస్తుంది అనమాట. ఇంకా ఫ్లవర్స్ని అన్నీ చూపిస్తూ ఉంది, మేము అన్నీ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంది. ఆల్రెడీ ఓకే, తిప్పుతా తిప్పుతా తిప్పుతా. వాకింగ్ వచ్చింది అమ్మ, చిన్నమ్మ చిన్నమ్మ వాకింగ్ వచ్చింది. ఓహో అమ్మమ్మ ఏమో తెస్తుంది నీకు. హ్యాపీ బర్త్డే నేత్రా, హ్యాపీ బర్త్డే తల్లి, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. చూసారు కదా, అట్లా మా మమ్మీ ఫ్లవర్ ఇవ్వగానే ఈమె ఫ్లవర్ తీసుకుంది. చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఇంకా ఆ తర్వాత కిందికి వచ్చేసాము, ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ తినేసి నేత్రాన్ని పడుకోబెట్టి ఇంకా నేను ఇక్కడ మండలా గీస్తున్నాను. సో ఈరోజు కంప్లీట్ చేశానండి సక్సెస్ఫుల్గా ఈ మండలాని. అసలు ఎంత టైం పట్టిందో, ఫస్ట్ టైం నేను ఇంత చిన్న మండలాని, ఇంత ఈజీ మండలాని ఇంతసేపు గీయడము. సో ఇంకా అలా గీస్తూ ఉండగా డాడీ వాళ్ళు ఇక్కడ మ్యాంగో పచ్చడి పెడదాంలే ఇవాళ అని చెప్పి మ్యాంగోస్ అన్నీ కట్ చేస్తూ ఉన్నారు. నాకేమో అవి కొంచెం తీగా ఉన్నాయన్నమాట. సో ఇంకా నాకు పచ్చి మామిడికాయ ఉప్పు కారం వేసుకొని తినడం నాకు చాలా ఇష్టము. మామూలు మామిడి పండు కన్నా నాకు ఇలాంటి పచ్చికాయ తినడం చాలా ఇష్టం, నాకు బాగా నచ్చుతుంది అన్నమాట. సో ఇంకా పచ్చడి కోసం వీళ్ళేమో అన్నీ కట్ చేసి పెడతా ఉన్నారు. అండ్ నేనేమో నా కోసం సపరేట్గా కొన్ని పీసెస్ కట్ చేసి పెట్టారనమాట. దానిపైన ఉప్పు కారం స్ప్రింకిల్ చేసి ఒక 1-2 పీసెస్ తిన్నాను. నాకు చాలా చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ చేయండి. హ్యాపీ 4 మంత్స్ చిట్టమ్మా, హ్యాపీ 4 మంత్స్, హ్యాపీ 4 మంత్స్ పండు. కేక్ కట్ చేద్దామా, కేక్ కట్ చేద్దామా? ఆల్రెడీ ఆల్రెడీ కేక్ కట్ చేయడానికి రెడీయా, రెడీయా? లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఓల్ మెక్డోనల్ హ్యాడ్ ఏ ఫార్మ్, ఇయా ఇయా ఓ. ఓల్ మెక్డోనల్ హ్యాడ్ ఏ ఫార్మ్, ఇయా ఇయా ఓ. నానా ఇక్కడ చూడు నేత్రా, నేత్రా మీకు అందరూ హ్యాపీ 4 మంత్స్ అని చెప్తున్నారు తల్లి. థ్యాంక్ యూ చెప్పు అందరికి, థ్యాంక్ యూ చెప్పు పండు, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అని చెప్పు. ఇంకో చూడు నేత్ర పాపని చూడు తల్లి. నేను నేత్రాన్ని రెడీ చేసేలోపు వీళ్ళు ఇక్కడ పచ్చడి పెట్టేశారు. సో చూడండి ఎంత యమ్మీగా ఉందో, అసలు ఫ్రెష్ అంటే ఫ్రెష్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. నాకైతే ఫస్ట్లోనే తినడం ఇష్టము, తర్వాత అంతగా నచ్చదు. మేబీ అందరికి కూడా అలాగే నచ్చుతుందేమో. నానా చూస్తున్నా, మ్యాంగో పచ్చడి తింటవా, ఇక్కడ పచ్చడి ఉంది, నువ్వు తింటవా, నువ్వు తింటవా, చప్పరిస్తున్నావు ఏంది నాన్న, తింటవా, చించవా 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 చించవా. ఇంకా మనకు టైం ఉందిలే తినడానికి, తిందాం అప్పుడు మళ్ళీ పెట్టుకొని తిందాం. ఇంకా మేము ఈవినింగ్ కేక్ కట్ చేస్తున్నాం అన్నమాట. సో ఈసారి ఏంటంటే నేను కేక్ కట్ చేస్తున్నాను. ప్రతిసారి నానమ్మ అమ్మమ్మ అట్లా పెద్దవాళ్ళతో కట్ చేపించాను, బట్ ఈసారి నేను కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనము 20K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయాం కదా, సో అందుకని ఒక చిన్న సెలబ్రేషన్ అన్నమాట. నేత్రకేమో 4 మంత్స్, నాకేమో 20K సబ్స్క్రైబర్స్, చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకొక మైల్ స్టోన్ క్రాస్ అయ్యాను, బట్ ఇంకా చాలా ఉంది. కానీ నాకు ఇలాంటి చిన్న చిన్న
అవి సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. తర్వాత మనం చూసుకోవడానికి ఇవే మెమరీస్ కదా, సో నేను ఏది మిస్ కాను, ప్రతి ఒక్కటి కూడా అలా క్యాప్చర్ చేసి పెట్టుకుంటాను. తర్వాత చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, ఎంత మోటివేటింగ్గా అనిపిస్తుందో నాకు. నాకు 10K సబ్స్క్రైబర్స్ కూడా అప్పుడు ఒక ఫ్రెండ్ కెనడాలో ఉన్నప్పుడు తను కట్ చేపించింది. మధ్య మధ్యలో ఎప్పుడన్నా నేను డీమోటివేట్ అయినప్పుడు అలాంటి వీడియోస్ చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇది కూడా అలాగే, కాకపోతే ఇది ఇంకొంచెం స్పెషల్. ఈసారి నేత్ర కూడా ఉంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో ఇలా అన్నమాట మేము కేక్ కట్ చేసి, మమ్మీ చేసిన హోమ్ మేడ్ కేక్ కట్ చేసి అలా అందరం తిని కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. సో ఈ మధ్య నేత్ర ఏంటంటే, మనం ఏదన్నా తింటున్నాం అనుకో, సో అలాగే చూస్తుందండి మన వైపు. అంతకుముందు చూసేది కాదు, కానీ ఒక 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. మేమేమన్నా తింటూ ఉంటే అటే చూడడము, నోరు అలా సప్పరిస్తూ ఉంటుంది, ఎంత క్యూట్గా అనిపిస్తుందో మాకేమో. ఇంకా మేము తింటుంది, ఇప్పుడు నా ముందు కేక్ ఉంది కదా, అరుస్తుంది అనమాట పెట్టు పెట్టు అని. సో ఇప్పుడు నేను మీ అందరికి కూడా ఈ కేక్ పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ సపోర్ట్ వల్లే నేను ఇవాళ 20K సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా కేక్ కటింగ్ తర్వాత వీళ్ళేమో మూవీ చూడాలని డిసైడ్ అయిపోయారు. సో ఏదో హిట్ మూవీ చూస్తున్నారనమాట. సో అందరు ఇంకా హాల్లో సెటిల్ అయిపోయారు. అండ్ మీ అందరికీ తెలుసు కదా, నాకు మూవీస్ అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఏదన్నా కొంచెం మంచిగా ఫ్యామిలీ మూవీ అట్లేమన్నా ఉంటే చూడడం ఇష్టం, కానీ ఇట్లా ఫైటింగ్స్ మూవీ, హారర్ మూవీస్ నాకు చూడడం ఇష్టం ఉండదు. సో వాళ్ళ మూవీ చూస్తుండగా నేనేమో ఇది చూడండి, అక్కడి దాకా కంప్లీట్ చేశాను మండల, ఇంకొంచెం పెండింగ్ ఉందన్నమాట. సో అది నేను కంప్లీట్ చేస్తున్నాను విత్ మై మోస్ట్ ఫేవరెట్ కాఫీ. ఈలోపు నాకు వాకింగ్ టైం అయిందనమాట. సో ఇంకా నేను పైకి వచ్చేసాను, మంచిగా సన్సెట్ అవుతుంది, ఎంత బాగుందో. ఇంకా నేను వాకింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఈ రోజు అయితే గాలి కూడా చాలా బాగా వచ్చింది, ఎంత ఫ్రెష్గా అనిపించిందో. అండ్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మొన్నే మమ్మీ కట్ చేశారు కదా ఉగాది అప్పుడు, ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయాయి. అండ్ రోడ్ పైన వెహికల్స్ కూడా చాలా వరకు తక్కువైపోయాయి. అండ్ ఆ తర్వాత నేను కిందికి వచ్చేసాను, ఆయన కూడా వీళ్ళ మూవీ ఇంకా అయిపోలేదు, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో నేత్ర పాప ఏమో అక్కడ పడుకొని ఉంది, వీళ్ళేమో మూవీ చూస్తూ ఉన్నారు. అండ్ మళ్ళీ నేను వచ్చి ఇంకొంచెం పెండింగ్ అంటే గీసాను, కానీ ఇంకా దాంట్లో ఫిల్లింగ్ ఉండే అన్నమాట. సో అది కంప్లీట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే అండి, April 2nd రోజు వ్లాగ్. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ మేము ఫ్రూట్స్ అలాట్ చేసుకుంటాం అన్నమాట, దానికోసం డాడీ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టారు. నేత్రా అరే అమ్మని చూడవా, అమ్మని చూడవా. నవ్వు వస్తే నవ్వు నాపుకుంటారు ఎందుకు నానా? స్నానం చేసుకుందాం, ఇంకా స్నానం చేసుకుందామా? ఇంకొకటి ఉంది చూడు, వీడు కార్పెంటర్ బెండకాయలు పెట్టి పొలిచి సంపద తీసుకొని కొత్త. చెప్పాడు వాడు
చూసారు కదా అసలు మా నాని ఎంత ఎంజాయ్ చేస్తుందో. సో వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజెస్ ఉంటాయి కదా, ఇలా టిక్టాక్ వీడియోస్ అన్నమాట మా గ్రూప్లో ఏవో పంపిస్తే అవి చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంది, నవ్వుతూ ఉంది. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో నాకు. అండ్ దెన్ ఇంకా నేత్రకు స్నానం చేయించేసాము. కార్తిక్ ఏమో నీట్గా రెడీ చేసి పెడుతున్నాడు, నేను కూడా స్నానం చేసి వచ్చేసరికి చూడండి రోజు ఎంత బాగా రెడీ చేస్తాడో. మార్నింగ్ నేను అక్కడ బట్టలన్నీ పెడతానమాట, ఇంకా కార్తికే బట్టలు వేస్తాడు, లైట్గా కోమ్ చేస్తాడు. సో చాలామంది అన్నారు అంత చిన్న పాప కోమ్ చేయకూడదు అని. మేము కోమ్ చేసేది అది బ్రష్ లాగా ఉంటుందండి, అసలుకి హెయిర్ ఏమంటారు హెయిర్కి ప్రెషర్ లాంటిది ఏం తగలదు, బికాస్ హెయిర్ అంతా మెస్సీగా ఉంటుందని జస్ట్ ఊరికే బ్రష్ చేస్తాము, అంత ప్రెషర్ కూడా పెట్టామండి మేము. సో యా అలా అనమాట. సో కార్తిక అది చేశాక నేను బొట్టు పెడుతున్నాను రోజు. ఇంకా నేను స్నానం చేసి వచ్చేసరికి మిగతా అవన్నీ చేసేస్తాడు, బొట్టు మాత్రం నేను పెడతాను. అండ్ బొట్టు పెట్టేటప్పుడు తనకి ఏబిసివి అలా పాడుతూ ఉంటే మన వైపు చక్కగా చూస్తుంది అనమాట. ఇంకా అలా రైమ్స్ పాడుతూ బొట్టు పెడతాను నేను. సో మార్నింగ్ చాలాసేపు లేచి ఉంటుంది, ఎక్కువగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా మేము స్నానం చేసేసరికి టైర్డ్ అయిపోతుంది అనమాట. ఇంకా తనకు స్నానం అయిపోయి తనని రెడీ చేసేసరికి ఆల్మోస్ట్ స్లీపీగా ఉంటుంది. ఇంక ఇలా ఉయ్యాలో వేసి ఒక 10 మినిట్స్ అట్లా ఊపుతూ ఉంటే ఇంకా నిద్రపోతుంది. లంచ్కి వచ్చి వాళ్ళ మమ్మీ కీమా ప్రిపేర్ చేశారు. సో చూడండి ఇంకా నేను సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఈ మండలాన్ని కంప్లీట్ చేసుకున్నాను. సో సెంటర్లో వేరేది గీద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంకా ఇలా రాయాలి అనిపించింది, బికాస్ నేత్రకు 4 మంత్స్ కదా, సో అప్పుడే గీస్తున్నాను కదా, సో ఈ టైంలో ఇది రాస్తే నాకు తర్వాత కూడా గుర్తుంటుంది అని చెప్పి అలా ఒక చిన్న క్వాట్ రాసి కింద హ్యాపీ 4 మంత్స్ నేత్ర అని రాశాను. అండ్ ఇది ఫైనల్ లుక్ అనమాట. సో నేను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేశానండి, ఇన్ కేస్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ ఆ తర్వాత మేము ఇక్కడ జెంగా ఆడుతున్నాము, మీ అందరికీ తెలుసు కదా, లాస్ట్ బ్లాగ్లో కూడా నేను షేర్ చేసుకున్నాను. సో కార్తిక్కి బాగా నచ్చేసింది గేమ్. ఇంకెప్పుడన్నా కొంచెం టైం ఉంటే జెంగా ఆడదాము అంటే ఆడాము. ఈరోజు చాలాసేపు ఆడాము. యాక్చువల్లీ పైన నేను కెమెరా యాంగిల్ కరెక్ట్గా లేదు, చాలాసేపు బిల్డ్ చేశామన్నమాట, ఆ తర్వాత పడిపోయింది ఇంకా అది. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. ఇవాళ ఏంటో ఆఫ్టర్నూన్ కొద్దిసేపే పడుకుంది, ఒక 1/2 అవర్ అలా పడుకుంది, ఇంకా లేసేసింది అనమాట. సో కొంచెం క్రాంకీగా ఉంది, అందుకనే ఇంకా నేను ఎత్తుకొని అట్లా రైమ్స్ పాడుతూ ఉన్నాను. మీరు చూడండి నేను పాడుతూ ఉంటే ఎంతసేపు అట్లా కెమెరా వైపు చూస్తుంది. ఒకవేళ నేను పాడడం ఆపేస్తే మాత్రం ఫుల్ క్రాంకీ అయిపోతుంది మళ్ళీ. అయిపోయిందని వాకింగ్ వాకింగ్ అయిపోయిందా అప్పుడే అమ్మో బంగారు వచ్చుతుంది ఈవినింగ్ వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అందరం కాఫీ పెట్టేసుకున్నాము. నేనేమో ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోని. సో ఎడిట్ చేస్తూ నా కాఫీ నేను ఎంజాయ్ చేశాను.
హే గాయ్స్, సో వచ్చేసారు కదా. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మేము అలా సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట నేత్రపాప 4 మంత్స్. సో కేక్ వచ్చి హోమ్ మేడ్ కేక్, మీరు లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా. సో ఆ హోమ్ మేడ్ కేక్తో ఇంట్లో మంచిగా ఫ్యామిలీ మెంబర్స్తో మేము సెలబ్రేట్ చేసుకున్నాం సింపుల్గా. అండ్ చాలా హ్యాపీగా ఉంది. నేను పెద్దగా నేత్రాని ఆ రోజు ఏం రెడీ చేయలేదు, బికాజ్ మేమే కదా అని చెప్పి నార్మల్ క్యాజువల్ వేర్లోనే ఉంది. ఆల్రెడీ నేను ఫోటోషూట్ చేసేసాను కదా అని చెప్పి ఆ రోజు నేను పెద్దగా హడావిడి ఏం చేయలేదు. అండ్ ఇంకా నేను కూడా ఈసారి కేక్ కట్ చేశాను. సో స్పెషల్ ఏంటి అంటే మీకు ఇందాక బ్లాగ్లో చెప్పాను కదా, సో మనము 20K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా మంచిగా నేను వీడియోస్ చేసి మీ అందరినీ కూడా నేను హ్యాపీ చేస్తాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో చూస్తున్నట్టు అయితే ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. మీరు అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో దాట్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. యాక్చువల్లీ నేను 20,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాక ఒక గివ్ అవే చేద్దామని అనుకున్నాను, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో గివ్ అవే చేయడం కుదరదు కదా. ఒకవేళ చేసినా కూడా మీకు మీ గిఫ్ట్స్ని కొరియర్ చేయడానికి ఇప్పుడు ఏది కూడా నడవట్లేదు, కొరియర్ కూడా చేయలేను. సో అందుకనే నేను గివ్ అవే చేయట్లేదు. బట్ డెఫినెట్గా ఇదంతా సిచ్యువేషన్ అంతా కూడా మంచిగా అయిపోయిన తర్వాత, అన్నీ నార్మల్గా అయిపోయిన తర్వాత అప్పుడు నేను డెఫినెట్గా గివ్ అవే చేస్తానండి. సో దాట్ అయ్యా అదే చెప్దాం అనుకున్నాను. నాకు కొంచెం సాడ్గా ఉంది, లైక్ నేను అనుకున్నా కదా గివ్ అవే చేద్దామని బట్ చేయలేకపోతున్నానే అని చెప్పి. బట్ ఇదంతా సిచ్యువేషన్ అంతా ఇప్పుడున్న మనకి ఇదంతా కూడా మంచిగా అయిపోయిన తర్వాత డెఫినెట్గా చేస్తానండి. అండ్ మీరందరు కూడా పార్టిసిపేట్ చేయండి, ఇట్ విల్ బి నైస్. నేను ఒక డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నాను ఈసారి గిఫ్ట్స్ అవన్నీ. సో లెట్స్ సీ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో యా అండి, సో అలా మేము ఈరోజు అయితే ప్రిటీ మచ్ ఎక్కువ ఏం చేయలేదు, వ్లాగ్ కూడా ఎక్కువగా ఏం చేయలేదు. అంటే రొటీన్గా చూపించడం కంటే ఏదైనా స్పెషల్ చేస్తే అదే చూపిద్దామని అనుకున్నాను. సో అంతే, ఫైనల్లీ నేను మండలా కంప్లీట్ చేసుకున్నాను. నాకు ఇన్ని రోజులు పట్టింది అది కంప్లీట్ చేయడానికి. సో సెంటర్లో వేరే ఏదైనా డ్రా చేద్దామని అనుకున్నాను, బట్ తర్వాత అనిపించింది ఓకే నేత్రాకి 4 మంత్స్ కదా, అదే టైంలో వేశాను కదా, సో అదే రాద్దాము, గుర్తుంటుంది ఎప్పటికీ నాకు అని చెప్పి నేను అలా రాశాను అనమాట. సో యా, మీరు ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి. ఇప్పటికే నాతో చాలామంది షేర్ చేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో, నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. నేను ఈవెన్ నా స్టోరీస్లో పోస్ట్ చేశాను, అండ్ ఆల్సో నా స్టోరీ హైలైట్లో కూడా ఉంటుంది మీరు గీసిన మండలాస్ అవన్నీ. నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి, మీ ఇన్స్పిరేషన్తోనే మేము గీసినాము, ఫస్ట్ టైం ట్రై చేసాము అని అంటుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నాకు సెకండ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో నెక్స్ట్ మండల అంటే సెకండ్ ఛానల్ మొత్తం ఓన్లీ ఆర్ట్కి క్రాఫ్ట్కి సంబంధించిన ఛానల్ అనమాట. సో నెక్స్ట్ నుంచి ఏదైనా మండలా గీస్తే నేను అక్కడ అప్లోడ్ చేస్తాను, అంటే డీటెయిల్గా వీడియో చేస్తూ అక్కడ అప్లోడ్ చేస్తాను. సో మీరు నా సెకండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద నేను లింక్ ఇస్తాను నా ఛానల్ది, సో మీరు చూడొచ్చు. సో యా దట్స్ ఇట్ గైస్, నేను ఇంక ఈ వ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ స్టే హోమ్, స్టే సేఫ్, బీ హ్యాపీ అండి. బయటికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీని కూడా. అండ్ ఆల్సో హ్యాపీగా ఈ టైంని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. నేను మళ్ళీ ఇంకో వ్లాగ్లో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.